చాంతమాసమున అనుసరించి జరిగేది ఉగాది. మనకు ఒక యుగాది అంటే బ్రహ్మకు ఒక్కరోజు. పూర్వకాలంలో ఈ యుగాది రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇట్లా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై కూర్చుంటుందట. మరి దీనికోసం పూర్వకాలంలో ఈ యుగాది పండుగను ఎలా జరుపుకునేవారో మీకు ఒక చిన్న కథ రూపంలో తెలియచేయటమే మా ఈ ఉద్దేశం. పూర్వకాలంలో సోమకాస్త్రుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ వద్ద వేదాలు దొంగిలించినప్పుడు విష్ణువు మధ్యవ అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి బ్రహ్మకు వేదాలు అప్పగించాడు. ఆ రోజు చైత్రశుద్ధ పాడ్యమే. వేదాలను పొందిన బ్రహ్మ సృష్టి చేయటం మొదలుపెట్టాడు. పురాణాలను పరిశీలిస్తే యుగాది మహాభారతం కాలం నుండి ఉన్నది. అది మనం జరుపుకుంటున్నట్లు చైత్ర శుద్ధ పాడ్యమే కాకుండా మకర సంక్రాంతి తర్వాత రోజున జరుపుకునేవారు. వసంత ఋతువు ఆగమనానికి ఇది సూచన కావటమే కాకుండా చైత్రమాసం ఆరంభమైన రోజు. ఈ రోజు చాలా పవిత్రమైంది. చెట్లన్నీ చిగురించి భూములు అందంగా పచ్చగా పందిరి పరిచినట్లుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కోకిల పాటలు ఎంతో వినసంపుగా ఉంటాయి. ఆ కోకిల పాటలను విన్న తర్వాత కొంతమంది కవిత్రులు కవులు వసంత ఋతువులలో కవిత్వం బాగా రాస్తారు కూడా. ఉగాది పండుగ మనం చంద్రమాసాన్ని అనుసరించి చేస్తాము. కొన్ని రాష్ట్రాలలో పౌర్ణమానం అనుసరించి చేస్తారు. ఉగాది రోజున తెల్లవారుజామున తలకు నూనె రాసుకుని తలస్నానం చేస్తే లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది. మన జీవితం ఉగాది పచ్చడిలాగా షడ్రుచుల సమ్మేళనం. పులుపు తీపి వగర ఉప్పు చేదు కారంతో కూడుకుని ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది రోజున పంచాంగ శ్రావణం బ్రాహ్మణోత్తమం చేస్తారు. తిథి వార నక్షత్ర యోగ కరణాలతో చెప్పేది పంచాంగం. 12 రాసులతో జరిగే అన్ని విషయాలు తెలిసేది పంచాంగం. చాలామంది కవులతో కవి సమ్మేళనం చేస్తారు. ఒక్కొక్క రాశి వారికి ఆ సంవత్సరంలో జరిగే ఆదాయ వ్యయ రాజపూజ్యులు అవమానాలు కందాయ ఫలములు అన్ని విషయాలు పంచాంగ శ్రావణంలో తెలుసుకుంటూ ఉంటారు. మరి ఈ ఉగాది రోజున మీరు కూడా చక్కగా తలకి నూనె అంటుకొని తలస్నానం చేసి ఆ భగవంతుణ్ణి మనసారా సేవించండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనుకున్న కార్యాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి తెలియని వారికి షేర్ చేయండి.